అప్పర్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రి కేటీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ అప్పర్ మానేరు డ్యాంపై మంత్రి కేటీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మిడ్ మానేరు నుండి కొండపోచమ్మ రంగనాయక సాగర్ ప్రాజెక్టులకు నీరు ఎలా తరలిస్తున్నారు? ఈ ప్రాజెక్టుల కన్నా ముందే ప్రతిపాదించబడిన అప్పర్ మానేరుకు ఎందుకు నీటిని తరలించడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మరియు జిల్లా మరియు మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సాకారం అయిపోయింది, అప్పర మానేరు పూర్తి కాంది, కేసీఆర్ కల ఎట్లా సాకారం అయింది? వచ్చి మా కార్యకర్తలందరికి కూడా ఒక మనోధైర్యం కలగ చేసుకొని ఏం బాధపడేది లేదు. ఉన్నోళ్ళు రత్నాలు, రాబోయే కాలం మనది. మళ్ళీ ఏ విధంగానైతే ఒకసారి కాంగ్రెస్ పార్టీ పచ్చగా అధికారంలోకి వస్తుందంటే మళ్ళీ అందరూ వలస రావడానికి స్టార్ట్ చేస్తారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు ఉంటుండ్రో వాళ్ళందరికీ తప్పకుండా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఏ ధైర్యం కొద్ది ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకు, ఎమ్మెల్యే, మంత్రి, ఈ నియోజకవర్గంలో కూడా అన్ని రకాలుగా ఆయన ప్రాతినిధ్యం వహించి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. అధికారం లేక అధికారానికి వ్యతిరేకంగా అణచివేత ఉన్న కాడ కూడా ధైర్యంగా ఉండడం అనేటువంటిది చాలా ప్రశంసించదగ్గ విషయం. ఇలా మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడైనా అవసరమైతే కొనుక్కోవడమో లేకపోతే బెదిరించడో లేకపోతే ఎక్కడ నిరికీయాలని ప్రయత్నం చేయడం జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి మంత్రి పర్యటన చేసినప్పుడు వాళ్ళ అరెస్టులు చేసేటువంటి సందర్భం ఉన్నటువంటి సందర్భంగా కూడా మరి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. మీరు పోయిన తర్వాత అదే కార్యాచరణ గురించి సమావేశం పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ మా రైతులు చాలామంది ఇక్కడ ఈ మండలాలకు సంబంధించిన రైతులు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ప్రభాకర్ గారు మీరు గౌరవెల్లి వినారు, గండిపల్లికి మీరు అక్కడ ప్రోగ్రాం స్టార్ట్ చేసిండ్రు, నిన్ననే హరీష్రావు మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండు, వినోద్రావు మాట్లాడిండు అక్కడ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తాం, 5 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి మా దగ్గర ముఖ్యమంత్రి కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా అప్పర్ మానేరు ఎవరు పట్టించుకుంటలేరు, 6 ఏళ్ళు అయిపోయింది అధికారంకి వచ్చి అనే మాట చెప్తా ఉన్న సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇలా కేటీఆర్ గారి సూటిగా అడుగుతా ఉన్నాను, ఇలా మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మకు, రంగనాయక సాగర్కు, మల్లన్న సాగర్కు నీళ్ళు ఎట్లబోతాయి? అంతకుముందే ప్రతిపాదించబడి ప్యాకేజీ నెంబర్ 9 ఉన్నటువంటి అప్పర్ మానేరుకి ఎందుకు నీళ్లు రావు? 10, 11, 12 ప్యాకేజ్ దాకా ఎట్లబోతాయి? 10వ ప్యాకేజ్ ఎట్లా పూర్తవుతుంది? 11వ ప్యాకేజ్ ఎట్లా పూర్తవుతుంది? 12వ ప్యాకేజ్ ఎట్లా పూర్తవుతుంది? 9వ ప్యాకేజ్ అప్పర్ మానేరు నీళ్ళు ఎందుకు రావు? మీ అసమర్థతతోట లేదా ఉద్దేశపూర్వకంగా మిడ్ మానేరు నుంచి సిద్దిపేట జిల్లా మీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకుపోవడానికో, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకు న్యాయం చేయడానికో తీసుకుపోయి ఇక్కడ రైతుల పుట్టగొట్టడం ఇంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నా మేము. ఇలా ఒక ఎల్లారెడ్డిపేటలే దాదాపు 2700 ఎకరాలు ఉన్నది, పారుతా ఉన్నది ఏది ఆయకట్టు, దాని మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఎంతెంత ఆయకట్టు ఏ మండలంలో పారుతుంది అనేటువంటి డీటెయిల్ కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను. దానికి సంబంధించిన ప్రాజెక్టుతో పాటుగా రిపోర్ట్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. మేము అడుగుతున్నాం ఒకటే, ఇలా ఇటువంటి పరిస్థితులలో ఒక ఎల్లారెడ్డిపేటకు సంబంధించి 23000 ఎకరాల ఆయకట్టు ఉన్నది.